ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, సకల సిరి సంపదలు మహా సౌభాగ్యం పొందాలి అని అంటే సహజంగా ఎవరమైనా కోరుకునేది అదే, సకల సిరి సంపదలు కలగాలి అని చెప్పేసి ధర్మబద్ధంగా అది కూడా. అలా మరి చక్కగా సకల సిరి సంపదలు కలిగి మహా సౌభాగ్యవంతులుగా కూడా ఉండాలి అని చెప్పేసి మరి ఎవరమైనా కోరుకుంటూ ఉంటాము. దానికల్లా చేయవలసినది అని అంటే లక్ష్మీదేవిని అలాగే శ్రీ మహావిష్ణువుని వీళ్ళ ఇద్దరినీ కూడా సువర్ణ గన్నేరు పువ్వులు అని ఉంటాయి నాన్న, వాస్తవంగా బంగారు పువ్వులతో చేసినంత ఫలితం దక్కుతుంది. ఆ పూలతో పూజ చేస్తే పసుపు పచ్చగా ఉంటాయి. ఇలా కొంచెం ముందుకి గొట్టంలా వచ్చి కొంచెం ఇలా వచ్చి పసుపు పచ్చ రంగులో సువర్ణ గన్నేరు పువ్వులు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. ఆ పువ్వులతోటి గనక మరి మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ మహావిష్ణువుని పూజిస్తే యథార్థంగా సకల సిరి సంపదలు మహాసౌభాగ్యం కలుగుతుంది. నూట ఎనిమిది ఈ ఆ పువ్వుల్ని తెచ్చిపెట్టుకొని మరి లక్ష్మీ అష్టోత్తర శతనామాడు చదువుతూ కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది సమర్పిస్తే కూడా యథార్థంగా అంత చక్కని ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. అందుకని ఇలాంటి చిన్న చిన్నవి తెలియచేస్తూ ఉంటాను నాన్న, అవి చక్కగా ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ పువ్వులు కలెక్ట్ చేసుకునేప్పుడు మీ దగ్గర లేవు, మరొకరింట్లో ఉన్నాయి అనుకోండి, వాళ్ళతో ఒక మాట చెప్పి మీరు ఆ పువ్వుల్ని తెంపుకు రండి, పువ్వుల్ని కోసుకోండి. అంతే తప్పించి వాళ్ళతో చెప్పకుండా మాత్రం మీరు బయట నుంచో వాళ్ళకి తెలియకుండా కొస్తే మాత్రం ఫలితం దక్కదు ఎప్పుడూ కూడా. లేదా ఏ వాకింగ్ చేస్తున్నా ఎక్కడో చోట ఈ పువ్వులు కోసుకొస్తా అంటే కాదు. ఇప్పుడు వీధిలో ఉంటాయనుకోండి అది తప్పు లేదు, కానీ ఎవరి ఇంట్లో అయినా ఉంటే మాత్రం ఆ ఇంటి యజమానికి చెప్పి తీసుకురావటం అనేది మర్యాద, చక్కని ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.